దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమెన్. సమస్తమునకు సరిపోయిన వాడును, మనకు ఆశ్రయదుర్గమును, మనకు క్షేమాధారమునై ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉండి మన బలహీన సమయములో తన కృపా సమృద్ధిని బట్టి మనకు బలమును కలుగజేసి మునుపు ఎన్నడూ మనము చూడనటువంటి నూతనమైన కార్యములను మనందరి జీవితాలలో ఆయన జరిగిస్తారు. మనలను బాధించు మన శత్రువు యొక్క కబంధ హస్తాల నుంచి ఆయన మనలను విడిపించి ఎబెనెజరుగా సదాకాలము మనకు తోడుగా మన చెంతను నిలిచి ఉంటారు. ఈ వాగ్దాన ఫలమును మనము పొందుకున్నట్లుగా మనము అన్ని విషయాల్లో ఆయనకు ఇష్టమైన రీతిగా ప్రవర్తించాలి. మన ప్రవర్తనను బట్టి ఆయన మన పరిస్థితులను బాగు చేస్తారు. ఆయనకు ఇష్టులైన వారికి ఈ భూమి మీద సమాధానమును, నెమ్మదిని కలుగుతుంది. ఆయనకు ఇష్టులైన వారిని ఆయన కోరుకుని వారికున్న దీనస్థితి నుంచి వారిని విడిపించి ఉన్నతమైన స్థితిలో వారిని నిలవబెడతారు. అన్ని విషయాల్లో వారు హెచ్చించబడతారు. ఆయనకు ఇష్టులైన వారికి ఆయన కృపయు ఆయన గొప్ప వాత్సల్యమును దయచేయబడతాయి. ఆయనకు ఇష్టులైన వారు ఏది అడిగినా అవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తారు. మరి దేవుడు ఎలాంటి వారి ప్రవర్తనను ఇష్టపడతారు? మొదటిగా దేవుని చిత్తానుసారముగా నడుచుకొనుచు సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించువారంటే దేవునికి చాలా ఇష్టం. మన స్వబుద్ధిపై ఆధారపడకుండా ఆయన మాటలను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు విధేయులమై అన్ని వేళలా ఆయనకు లోబడాలి. భక్తుడైన దావీదు దైవ చిత్తానుసారముగా ప్రవర్తించాడు కాబట్టే దేవుడు దావీదు పక్షముగా ఉండి అతనిని కాపాడుచు, అతనిని వర్ధిల్ల చేయుచు కృపాక్షేమములతో తన జీవితకాలమంతయు నడిపించారు. రెండవదిగా, మన కొరకు సమస్తమును చేయగలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. పిల్లలు తమ తండ్రిని ఎలాగున విశ్వసిస్తారో నేడు మనము అంతకంటే ఎక్కువగా మన పరలోకపు తండ్రి అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. ఒకవేళ తమ పిల్లలు కోరినవన్నీ నెరవేర్చుటకు తండ్రులకు అసాధ్యము కావచ్చునేమో కానీ మన పరలోకపు తండ్రి అయిన యేసయ్యకు అసాధ్యమైనవి ఏమీయును లేవు. మనము అడుగు వాటన్నిటికంటేను, మనము ఊహించు వాటన్నిటికంటేను ఆయన మరి అధికమైన మేలులు చేయగలిగిన గొప్ప శక్తిమంతుడు. మన పూర్వీకులను, మన పితరులైన భక్తులు ఆయన యందు పూర్ణ హృదయముతో విశ్వాసముంచి అద్భుత కార్యములను వారి జీవితాల్లో పొందుకున్నారు. మనము కూడా అట్టి విశ్వాసాన్ని కలిగి జీవిద్దాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన పవిత్రమైన ఘన నామమును బట్టి నిండు మనసుతో మీకు కోట్ల కొలదిగా మా కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామేసయ్య. గతించిన దినములన్నీ కూడా నీ కృపా వాత్సల్య బాహుళ్యము చేత మమ్మను కాపాడి మరొక నూతన దినమందు ఈ వాగ్దానము ద్వారా మమ్మను దర్శించారు. నిశ్చయముగా మాకు మేలు చేయవలనని మమ్మను బలపరచుచున్నారు. వాక్యానుసారముగా ప్రవర్తించి
ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మిండైన దీవెనలు కొమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.